Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Margadarshi episode lo twist. A keelaka vyakti arrest tappada? ఒకసారి టార్గెట్ ఫిక్స్ అయితే ఇక అంతే అనుకున్నది అనుకున్నట్లుగా పని పూర్తి కావాల్సిందే. అంతకుమించి మరో మాటలకు అలవాటు లేని తీరు ఏపీలోని జగన్ సర్కార్లో కనిపిస్తుందన్నమాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు తగ్గట్లే గడిచిన 4 ఏళ్ల జగన్ పాలనలో ఇప్పటికే పెద్ద ఎత్తున అరెస్ట్ చోటు చేసుకున్న విషయాన్ని తమ వాదనకు నిదర్శనంగా చూపేవారు కనిపిస్తారు. విపక్ష తెలుగుదేశంలో కొందరు ముఖ్య నేతలు మినహా మిగిలిన వారందరినీ వివిధ కేసులు అరెస్టులు చేయడం, రిమాండ్కు పంపడం, శ్రీకృష్ణ జన్మస్థానం ఎలా ఉంటుందన్న పరిచయం చేసిన క్రెడిట్ మాత్రం జగన్ సర్కార్కే అన్నమాట పలువురి నోట వస్తూ ఉంటుంది. తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్ విషయంలోనూ ఇదే తీరును ప్రదర్శిస్తున్నారు. అందుకు తగ్గట్లే వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవునన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. వైఎస్ కుటుంబానికి, రామోజీకి మధ్యనున్న పంచాయతీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగునాట చిన్న పిల్లాడితో సహా అందరికీ అవగాహన ఉన్న ముచ్చట ఇది. అలాంటిది గడిచిన 4 ఏళ్లలో లేనింత గట్టిగా మార్గదర్శి ఎపిసోడ్లో జగన్ ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే గడిచిన కొద్ది రోజులుగా భారీ ఎత్తున ప్లాన్ చేసి మరీ ఒక వ్యూహంలో భాగంగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మార్గదర్శి ప్రధాన కార్యాలయం మొదలు వివిధ బ్రాంచీల్లో తనిఖీలు నిర్వహించడమే కాదు, పలువురు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ల ఇళ్లల్లో సిఐడి సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. తాజాగా మార్గదర్శికి చార్టెడ్ అకౌంటెంట్గా వ్యవహరించే బ్రహ్మయ్య అండ్ కో మీద ఫోకస్ చేయడం, అందులో దాదాపు 27 గంటల పాటు సోదాలు నిర్వహించడంతో పాటు సంస్థ భాగస్వామ్యుల్లో ఒకరైన 75 ఏళ్ల పెద్ద మనిషికి తన జీవితంలో ఎప్పుడూ ఎదురుకాని చేదు అనుభవం ఎదురుకావడం, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్కు సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్ మోసంలో భాగంగా సంస్థకు ఆడిటర్లుగా వ్యవహరించే బ్రహ్మయ్య అండ్ కోలో అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న కె శ్రవణ్ను అరెస్ట్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, మోసాలు, నిధుల మళ్లింపు కేసులో ఆయన్ను సిఐడి అరెస్ట్ చేసింది. ఆయన్ను విజయవాడ 3వ మెట్రోపాలిటన్ కోర్టు మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్గదర్శికి సంబంధించిన 100 కోట్లకు డిపాజిట్ల వివరాలని శ్రవణ్ వెల్లడించలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఆడిటింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని శ్రవణ్ కూడా అంగీకరించినట్లుగా చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామోజీ కుటుంబానికి చెందిన వ్యక్తుల్లో ముఖ్యులు ఒకరు సిఐడి విచారణను ఎదుర్కొనడమే కాదు అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.